ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఈరోజు మనం పచ్చిమిర్చి వల్ల ప్రయోజనాలు తెలుసుకోబోతున్నాం మామూలుగా మనందరికీ కూడా కారము అనేది పదార్థంలో వండుకునేటప్పుడు ఒక రకమైన రుచిని ఇస్తూ ఉంటుంది కేవలం ఉప్పగా ఉన్నా బాగోదు కేవలం పుల్లగా ఉన్నా బాగోదు అచ్చంగా కారంగా ఉన్నా బాగోదు ఇవన్నీ సమపాళల్లో కలిస్తేనే రుచి అనేది వస్తుంది అక్కడ అందుకని అన్నిటిలోకి వెళ్ళా కూడా కారం ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తూ ఉంటుంది కానీ కారం వల్ల చాలామందికి ఒక డౌట్ ఉంది అల్సర్లు ఎసిడిటీలు కడుపులో మంటలు ప్రేగు పోతలు వీటన్నిటికీ యాసిడ్ రిఫ్లెక్స్ అన్నిటికీ కారణం కారమే అనుకుంటూ ఉంటారు వాస్తవానికి ఇలాంటి వాటికి కారానికి సంబంధం ఉండదండి మామూలుగా మీరు ఈ కారం కాస్త ఎక్కువ పడిందంటే మిగతా మిగతావన్నీ ఎక్కువ పడుతున్నాయి అక్కడ ఉప్పు చింతపండు మసాలాలు వాటికి ఎక్కువ వస్తుంది అసలు కారానికి జబ్బులు ఉండవండి మన పొట్ట ఎంత స్ట్రాంగ్దంటే మలం ప్లేట్ మీద మలం అంటకపోతే దాన్ని క్లీన్ చేయటానికి మనం యాసిడ్ బాటిల్స్ వాడతాం కదా అంత యాసిడ్ని తట్టుకోగలిగేంత స్ట్రాంగ్ లేయర్స్ ఉంటాయి ఆ యాసిడ్నే తట్టుకోగలిగే స్థితి ఉన్నప్పుడు ఈ కారం దాన్ని ఏం చేస్తుందండి అసలు అంత లైనింగ్ ఎఫెక్ట్ చక్కగా ఉండి జిగురు స్రవించి ఈ కారం యొక్క ఇరిటేషన్ని ఏమీ కానివ్వకుండా కాపలాగా వస్తుంది అనమాట ఈ కారాలు ఎండు ఎండు కార పొడి పచ్చిమిరపకాయలు మూడు రకాలుగా మనం ఉపయోగిస్తుంటాం ఈ మూడు రకాల్లో పచ్చిమిర్చి బెస్ట్ అంటా నేను మరి పచ్చిమిర్చి వాళ్ళ ఉపయోగాలు ఏమిటి ప్రధానంగా తీసుకుంటే సైంటిస్టులు స్పష్టంగా ఒక విషయాన్ని ఇచ్చారండి క్యాప్సైసిన్ అనే ఒక కెమికల్ పచ్చిమిర్చిలో స్పెషల్గా ఉంటుందట అండి క్యాప్సైసిన్ ఇది స్పెషల్గా గుండె జబ్బులు రాకుండా కాపాడటానికి బాగా ఉపయోగపడుతున్నది ఇది అట్లాగే క్యాన్సర్స్ రాకుండా రక్షిస్తున్నదని నిరూపించారు సైంటిస్టులు అంటే పచ్చిమిర్చి వాడటం వల్ల చాలామందికి ఏదో లేనిపోయిన జబ్బులు వస్తాయి ఏదో వస్తాయి అనుకుంటారు దీనివల్ల అసలు నష్టమే ఉండదు పచ్చిమిర్చి వాడుకోవటం వంటల్లో చాలా మంచిది సైంటిఫిక్గా ఉన్న రీజన్ ఇది అని ప్రధానంగా రెండు జబ్బుల నుంచి రక్షణ కలిగించడానికి బాగా ఎక్కువ హెల్ప్ చేస్తున్నది అన్నారు అదే అటు గుండె జబ్బులకి ఇటు క్యాన్సర్లకి ఈ రెండిటికి చాలా పర్సంటేజ్ రక్షణ కలిగిస్తూ ఉంటుంది అన్నమాట ఇది అని ఇది మెయిన్ లాభం అనేది సైంటిస్టులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇంకేవో రకరకాల చిన్న చిన్నవి ఉన్నాయని చాలామంది చెప్తుంటారు కానీ అది మెయిన్గా మనం తీసుకోవట్లేదు ఇది మెయిన్గా చెప్పడం జరిగిందనమాట ఇంకా పచ్చిమిర్చి వల్ల లాభాలండి మనం వంటల్లో పచ్చిమిర్చి వేసుకున్నప్పుడు కూర నోట్లో పెట్టుకున్న అండి కొంచెం కారం కారంగా ఉంటాయి ఇప్పుడు మన న్యాచురోపతి ఫాలోవర్స్ ఉప్పు లేకుండా తినేటప్పుడు అసలు పచ్చిమిర్చి వేయకుండా చప్పగా ఉన్న ఆహారం నోట్లో పెట్టుకోండి ఉడకబెట్టిన మొక్కలు కానీ ఏమన్నా నోట్లో లాలాజలం కూడా రాదండి మరి లాలాజలం ఏమిటి డైజెస్టివ్ జ్యూస్ ఒకటి నీళ్ళు కాదు అది జీర్ణాది రసము అందులో అనేక రకాల ఎంజైమ్స్ ఉంటాయి లవణాలు ఉంటాయి డైజెస్టు సంబంధమైన జీర్ణక్రియకు సంబంధమైన అనేక రకాల కెమికల్స్ ఉంటాయి కదా ఇవన్నీ లాలాజలంలో వచ్చినందువల్ల ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది వీటన్నిటికంటే ఈ లాలాజలాన్ని బాగా స్టిమ్యులేట్ చేసేది కారం అనమాట ఈ ఈ పచ్చిమిరపకాయల కారం బాగా స్టిమ్యులేట్ చేస్తుంది అలా నోట్లో కారం కారంగా పచ్చిమిరపకాయలతో ఉన్నది తిన్నప్పుడు అండి ఈ లాలాజలం ఎక్కువ వచ్చిందనుకోండి ఈ లాలాజలంలో క్రిములు చంపే మెకానిజం ఉంటుంది దాని కొరకు ఈ పచ్చిమిరపకాయ ఉపయోగపడుతుంది పచ్చిమిరపకాయల కారం వంటల్లో మనం వేసుకున్నప్పుడు లాలాజలం బాగా అనుకోండి ఇక నీళ్ళు త్రాగే అవసరం రాకుండా లాలాజలం ఆహారాన్ని జరపడానికి ఉపయోగపడుతుంది ఇండైరెక్ట్గా చూడండి బెనిఫిట్స్ ఎట్లా ఉంటాయో ఈ లాలాజలాన్ని జీర్ణక్రియకి సంబంధించిన స్టిమ్యులేషన్ అట్లాగే పొట్ట ప్రేగుల్లో కూడా ఈ కారం లైట్గా ఉండేసరికి ఆ కారం ఘాటుని తగ్గించడానికి పొట్టంచులమట మ్యూకస్ మెంబ్రెయిన్స్ నుంచి జిగురు ఎక్కువ సరివిస్తూ ఉంటుంది అది హాని కలగకుండా రక్షించుకోవడానికి మె మెకానిజం బాగా స్టార్ట్ అవుతుందన్నమాట ఆ పొరలు కూడా సిక్రిషన్స్ పెంచుతాయి ఈ కారం వల్ల అందుకని నోట్లో కారం పెట్టుకుని వెంటనే చూడండి మీకు కదలికలు వచ్చేస్తాయి లాలాజలం కూడా వెంటనే వచ్చేసి అక్కడ ఘాటును తగ్గించేస్తుంది ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ కంట్లో నలుసు పడింది అనుకోండి ఆ నలుసు కన్ను గుచ్చుకోకుండా దాన్ని కదిపేసి జరిపేసి మూల నుంచి బయటకు పంపడానికి వెంటనే నీళ్ళు వస్తాయి అలాగే కారం పచ్చిమిరపకాయలు అట్లా వాడేసరికి కూడా నోట్లోకి ఇమీడియట్గా లాలాజలం రావటం ఈ లాభాలన్నీ జరిపే అవకాశం ఉంటుందన్నమాట ఇది మంచిది పైగా న్యాచురోపతి ఫాలోవర్స్కి ఉప్పు లేకుండా నూనె లేకుండా నేను ఎక్కువ తినమని చెప్తుంటా కదా కంప్లీట్గా వాటిని మానేయండి అని ఉప్పు నూనె లేకుండా వండుకునేటప్పుడు అండి చప్పగా ఉంటే భోజనం వెళ్ళదు అందుకని నేను కొంచెం పచ్చిమిరపకాయలు ఇంతకుముందు నాలుగు మూడు వాడారు ఇప్పుడు ఐదారన్నా ఏడెందన్న వేసుకోండి అంట నేను ఎక్కువ వేసుకుంటే లాభం ఏంటో తెలుసా అండి ఎక్కువ వేసుకుంటే లాభం ఏంటంటే తెలుసా ఈ కూర కొద్దిగా చురుచురంట ఉందనుకోండి లైట్గా ఆ కారం తగిలేసరికి ఆ కారం మంటలో ఈ టేస్ట్ బడ్స్ అన్నీ కూడా అది తగ్గింది ఇది తగ్గింది ఇందులో ఉప్పు లేదు అందులో అది లేదు ఇది బాగోలేదు అని కంప్లైంట్ లోపు ఈ మంటకి గబకంతో తోసేస్తుంది అనమాట అందుకని ఈ మంటలో ఆ నేచర్ని కోల్పోతాయి అంటే కంప్లైంట్ చేసే నేచర్ని టేస్ట్ బడ్స్ ఈ మంట పుట్టేటప్పుడు అవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ సరిగ్గా ఇవ్వలేవు మనకి అంచేత బెత్తెడు నాలుకిని టేస్ట్ బడ్స్ని మోసం చేయాలంటే పచ్చిమిర్చి బాగా వేసుకోవాలన్నమాట మీరు జత వంటల్లో పచ్చిమిర్చి వేసుకోవటం వల్ల తేలిగ్గా అరుగుతాయి ముఖ్యంగా పచ్చిమిర్చి అండి లాభం తెలుసా కారం ఘాటు ఫిఫ్టీ పర్సెంటే ఉంటుంది ఎండుమిరపకాయలు ఎండు కారంలో కారం ఘాటు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది పచ్చిమిర్చిలు ఫిఫ్టీ పర్సెంటే పచ్చిమిర్చి మొక్కలు మనం తినేసిన డైజెషన్ అయిపోతాయి అందుకని డైజెస్టివ్ స్టిమ్ములెంటమాట నోట్లో లాలాజలమే కాదండి పొట్లో రకరకాల జీర్ణాద రసాలు కూడా బాగా స్రవించడానికి కొన్ని రకాల ఎంజైమ్స్ ఉత్పత్తికి లాగా పనికొస్తుంది అనమాట ఆ రకంగా కూడా లాభమే అందుకని తక్కువ పచ్చిమిరపకాయలు వేసిన ఎక్కువ కారం వచ్చేస్తుంది ఎందుకంటే ఉడికి అందులో కారం బయటకు వచ్చేస్తుంది అనమాట అందుకనే పచ్చిమిరపకాయ ముక్క మనం తినగలుగుతాం భోజనంతో కూరలతో పాటు అదే ఎండుమిరపకాయ ముక్కలు ఏరు అవతల పడేస్తాం ఎర్రకార పలుకులు అరగవు మోషంలో ఎర్ర ఎర్రగా పలుకులు వచ్చేస్తాయి ఎండుమిరపకాయ ముక్క మీరు మింగండి ముక్క ముక్కగా కిందకు వచ్చేస్తుంది కానీ పచ్చిమిరపకాయలు అట్లా రావు డైజెషన్ అయిపోతుంది కారం ఘాటు తక్కువ తక్కువ వేసిన ఎక్కువ రుచి వస్తుంది ఈ డైజెస్టివ్ చుమ్ములెంట్లాగా పనికొస్తుంది ముఖ్యంగా ఈ రోజుల్లో ప్రధానంగా మనిషికి ప్రాణహాని కలిగించే మొదట ఐదు రకాల జబ్బుల్లో నెంబర్ వన్ జబ్బు గుండె జబ్బు క్యాన్సర్ ఈ రెండు రకాల జబ్బులకి రక్షణ కలిగించటానికి రాకుండా క్యాన్సర్ సెల్స్ని డిటెక్ట్ చేసి బాడీ ఫైట్ చేసి చంపేయటానికి బాడీ ఆ మొండి జబ్బులు రాకుండా రక్షించుకోవటానికి ఈ రకంగా ఇందులో ఉండే క్యాప్సైసిన్ అనేది బాగా పనికొస్తున్నదని సైంటిస్టులు ఇచ్చిన తర్వాత మేము ఎప్పటి నుంచో పచ్చిమిర్చి అండి ఎర్రకారం ఎండుపకాయలు నేను చెప్పను పండగలప్పుడు పెళ్ళిళ్ళప్పుడు శుభకార్యాలప్పుడు ఎండుమిర్చి ఎండుకారం స్పెషల్స్కి వాడుకోండి ఎప్పుడన్నా ఆవకాయలు మన పద్ధతిలో పట్టుకున్నప్పుడు అలాంటప్పుడు మేము వాడతాం ఆశ్రమంలో అలాంటి అకేషన్స్కి కానీ రోజు అసలు వాడరు పచ్చిమిరపకాయలు మాత్రమే వంటల్లో వాడతాం అనమాట అంచేత డైలీ మీరు పచ్చిమిరపకాయలు మాత్రం ఆరోగ్యానికి లాభమే ఉంది కాబట్టి వాడుకోండి నేను పచ్చిమిర్చి మొత్తం మానేస్తానండి అసలు చప్పగా తింటాను లేకుండా అంటే స్పెషల్ బెనిఫిట్ ఏమి రాదు చప్పగా తిన్నందువల్ల తిన్నందువల్ల నష్టమూ లేదు లాభాలే తప్ప కాబట్టి పచ్చిమిర్చిని వాడుకోండి మీకు ఎంత వాడుకుంటే కారం పచ్చిమిరపకాయలు ఘాటు బాగుంటుంది ఆ మాత్రం వేసుకోవచ్చు మీకు ఏం దోషం లేదు కాస్త కారం కారంగా ఉన్నా నష్టమేమీ రాదు ఏమీ లేదు కారం ఒక జోక్ చెప్తాను మండిందనుకోండి అనుకోండి నోట్లో ఎక్కువైనప్పుడు కారం మండి చెప్తుంది పొట్టలు అరిగాక పెద్ద ఏం ఇబ్బంది ఉండదు వెళ్ళిపోయేటప్పుడు కింద నుంచి మండి నా పనైపోయింది వెళ్ళిపోతానని ఒకసారి మంట చెప్పేసి వెళ్ళిపోతుంది అనమాట ఇక్కడ డ్యూటీ ఎక్కటం అక్కడి నుంచి డ్యూటీ దిగటం డ్యూటీ ఎక్కేటప్పుడు సైన్ చేస్తాం డ్యూటీ దిగేటప్పుడు సైన్ చేస్తాం కదా కారం మంట రూపంలో సైన్ అనమాట కింద పైన అంతే తేడా దీనికి నష్టమైతే ఏమీ ఉండదు అందుకని చక్కగా పచ్చిమిరపకాయలను ఉపయోగించుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం